రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ సడలింపులతో మెట్రో రైల్కు కొంత ఊరట లభించింది. సడలింపుల్లో భాగంగా మొదట్లో కేవలం గంట 45 నిమిషాలు మాత్రమే ఆపరేషన్స్కు అనుమతి ఉంది. కానీ తాజాగా మధ్యాహ్నం వరకు వెసులుబాటు ఇవ్వడంతో మెట్రోకు మళ్లీ ప్రయాణికులు పెరుగుతున్నారు. మెట్రో ఎక్కే ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ తర్వాత అత్యధిక మంది ప్రయాణికులకు సేవలందించేది హైదరాబాద్ మెట్రో. మెట్రో ప్రారంభించిన తొలినాలలో రద్దీ కొంత తక్కువగా ఉంది. కానీ ఆ తర్వాత క్రమంగా మెట్రో ఎక్కే ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 3 కారిడార్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు 4 లక్షల వరకు ప్రయాణం చేసేవారు. గత ఏడాది మార్చి 22 తర్వాత లాక్డౌన్ ప్రకటించడంతో మెట్రో సేవలు దాదాపు 5 నెలలకు పైగా సేవలు నిలిచిపోయాయి. తర్వాత వచ్చిన అన్లాక్డౌన్తో సేవలు ప్రారంభమైన తర్వాత మెల్లమెల్లగా రద్దీ పెరిగింది. దాంతో కొంత ఆర్థికంగా నిలదిక్కుకోవడానికి అవకాశం ఏర్పడిందనుకుంటున్న తరుణంలో మరోసారి వచ్చిన లాక్డౌన్ మెట్రోకు కష్టాలు మొదలయ్యాయి. మొదటి 10 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రిలాక్సేషన్ కల్పించింది. దాంతో ఉదయం 7 గంటల నుండి 8:45 వరకు చివరి ట్రైన్ బయలుదేరే విధంగా షెడ్యూల్ చేసి మెట్రో ఆపరేషన్ చేపట్టారు అధికారులు. దాంతో గంట 45 నిమిషాలు మెట్రో సేవలు గత 20 రోజులుగా నగరవాసులకు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు 4,000 నుండి 6,000 మంది వరకు మాత్రమే మెట్రోలో ప్రయాణం చేశారు. తాజాగా ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు మార్చి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపులు ఇచ్చింది. దాంతో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు మెట్రో రైళ్లను నడపాలని ఎల్ఎన్టీ అధికారులు నిర్ణయించారు. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మెట్రో రైల్లో ప్రయాణం చేసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. కోవిడ్ టైంలో అధికారులు తీసుకుంటున్న జాగ్రత్తలు, రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల పరిస్థితులను తెలుసుకున్నారు. 12:45 వరకు చివరి ట్రైన్ లాస్ట్ డెస్టినేషన్ చేరుకోవడంతో మరికొంతమంది ప్రయాణికులు ప్రయాణం చేసే అవకాశం లేకుండా పోయింది. దాంతో దానిని పెంచాలని మెట్రో అధికారులు దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశాలపై చర్చించిన సోమేష్ కుమార్ మంగళవారం నుండి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడుపుకునే వెసులుబాటు కల్పించారు. దాంతో ప్రస్తుతం వస్తున్న ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.